2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఖచ్చితంగా మరోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్. టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల ఎత్తుగడలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టే విధంగా వ్యూహాలను రచిస్తూ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులు, టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళుతున్నాయి, ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సర్వే చేస్తూ నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నారు. దానికి అనుగుణంగా తన నిర్ణయాలను అమలు చేస్తున్నారు. తాజాగా టిఆర్ఎస్ కు రాజకీయ వ్యూహాలు అందిస్తున్న ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐపాక్ టీమ్ నియోజకవర్గాల్లో వాస్తవ పరిస్థితులపై కేసీఆర్ కు నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఆ నివేదికల్లో తేలిన అంశాలు కేసీఆర్ ను భయపెట్టేలా ఉన్నాయట. ముఖ్యంగా టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉండడంతో ఆ స్థానంలో వేరే ఒకరికి టికెట్ ఇవ్వాలని పీకే టీమ్ సూచించిందట. ఇప్పటికే చాలా మంది టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదనే అభిప్రాయంతో ఉన్నారట. అందుకే ముందుగానే ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని, ఈ మేరకు ఆయా పార్టీలతో సంప్రదింపులు చేస్తున్నారని, టికెట్ హామీ పొంది ఎన్నికల సమయంలో పార్టీ మారాలని చాలా మంది ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో తగిన ప్రాధాన్యత అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రశాంత్ కిషోర్ టీమ్ రిపోర్ట్ అందడంతో కేసీఆర్ మరింత ఆందోళన చెందుతున్నారట. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మంది ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. వారికి టిక్కెట్లు ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. అందుకే పెద్ద ఎత్తున నాయకులు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలలో చేరేందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుండటం, రానున్న రోజుల్లో మరింతగా వలసలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా ఐపాక్ టీమ్ రిపోర్ట్స్ ఇస్తుండటంతో కేసీఆర్ లో మరింతగా టెన్షన్ పెరిగిపోతోందట. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.